ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్లారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతున్నందుకు కూడా చాలా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీరు మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మీ విరాళాలు కానుకలు పంపిస్తున్నారు అంత మాత్రమే కాదు ఈ టీవీ ప్రోగ్రాంకి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందును బట్టి మేము ప్రభువుని గనపరుస్తున్నాం ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా దేవునికే మహిమ గాక హల్లెలుయ ఈరోజు నీవు ఏ నేడలో ఉన్నావు నీడ మానవుని జీవితంలో మరి ఈ నీడలో దేవుని నీడలో ఉన్న వ్యక్తికి ఆశీర్వాదం ఎలా ఉంది లోకంలో కొన్ని నీడలు ఉన్నాయి అయితే ఆ నీడ గురించి ఈరోజు నేర్చుకుందాం తొంభై ఒకటో కీర్తన ఒకటో వచ్చేలో చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుగా దయచేసి చదివి వినిపించండి మరి నువ్వు ఏ నీడలో ఉండాలో ఏ నీడలో ఉండకూడదు కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నారు చాటున విశ్రమించువాడు ప్రార్థన పరిశుద్ధుడా నీకే స్తోత్రములు దైగల మా దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యం ద్వారా మీరు మందరితో మాట్లాడమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి హల్లెలూయా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా ఇక్కడ చూడండి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మహోన్నతుడనగా క్రీస్తు ఎవరైతే క్రీస్తు నీడలో ఉంటారో నీకు ఆశీర్వాదం ఉన్నది ఆయన నీడలో నీకు మరి దీవెన ఉన్నది ఆయన నీడలో ఏమున్నదట ఏ వేటగాడు ఏ సాతానుడు పనిచేయకుండా ఆయన కాపాడుతానంటున్నాడు ఆ నెక్స్ట్ చదవండి బహోన్నతి ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని అదిగో ఈ భక్తుడు అంటున్నాడు నేను ఆయన నీడలో ఉన్నాను కాబట్టి ఏ దుష్టుడు నన్ను అంటున్నాను అవును ప్రియమైనటువంటి సహోదరుడా ఉదాహరణకు మీకు ఒక చక్కని ఒక స్టోరీ చెప్తాను ఒక కథ కోడి కొన్ని పిల్లలను పెట్టింది పిల్లలను పెట్టినప్పుడు ఈ పిల్లలన్నీ కూడా ఆ తల్లి రెక్కల నీడలో ఉన్నప్పుడు చాలా చక్కగా శత్రువైన గద్ద వస్తుంది గద్ద చాలాసార్లు ఈ పిల్లల్ని తీసుకొని తింటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అయితే కోడి పెద్దది కదా కోడి అయితే దాన్ని పొడవగలుగుతుంది పిల్లలు చిన్నవి ఇవి ఆ ఎక్కడ అందుబాటుతో దొరికితే ఆ రెండు కాళ్ళతో ఆ గోళ్ళుతో ఇలా కరుసుకొని తీసుకొని వెళ్ళిపోదు తీసుకొని వెళ్ళి ఏ చెట్టు మీద పెట్టి చంపేసి తింటుంది అందువల్ల తల్లి ఏం చేస్తుందంటే ఈ పిల్లలన్నిటిని రెక్కల నీడలో కప్పింది కప్పితే వాటిలో ఒక అల్లరి పిల్ల ఉంది చిన్నది అది అల్లరి పిల్ల అది ఏం చేస్తుందంటే సారికి ఆ రెక్కల నీళ్ళ బయటకు వచ్చి చూస్తుంది చూస్తూ ఆ గ్రద్ద వైపు చూస్తుంది ఆ గ్రద్దను అంటుంది ఇదిగో నేను మా అమ్మ రెక్కల నీళ్ళలో ఉన్నారు కదా మా అమ్మ రెక్కల నీళ్ళలో ఉన్నారు కదా నువ్వు నన్ను ఏమైనా చేయగలవా అని ఇలా బయటకు వచ్చి ఇలా లోపలికి వెళ్తాను అప్పుడు ఆ తల్లి అంటుంది నానా బిడ్డ దయచేసి నా రెక్కల నీళ్ళ నుంచి ప్రక్కకి వెళ్ళొద్దు రెక్కల నీళ్ళలో నుంచి వెళ్ళిపోతే ఆ గ్రద్ద వచ్చేసి నేను తినేస్తాడన్నా కూడా అదేంటి తల్లి రెక్కల నీళ్లు నాని చెప్పి బాగానే ఉంది ఈ లోప అబ్బా ఎప్పుడు అమ్మ రెక్కల నీళ్ళలోనా కాస్త బయట ప్రపంచం కూడా చూడాలి చూడండి బయట ఎంత విశాలంగా ఉందని చూద్దాం ఆ ఏం చేస్తుందిలే అనుకొని ఆ రెక్కల నీళ్ళ నుంచి కొంచెం బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చింది అలా అలా వెళ్ళిపోయి రోడ్డు మీద అలా అలా తిరిగేస్తుంది ఈ మిగతా ఈ పిల్లలు అంటున్నాయి తమ్ముడు తమ్ముడు అయ్యయ్యో నువ్వెందుకు బయటికి వెళ్ళిపోయావు అమ్మరెక్కలు నేడు మేము సురక్షితంగా ఉన్నా చూడు గ్రద్దూ చేస్తున్నాడు నేను తినేస్తాడు రా రా అంటున్నారు తల్లి పిలుస్తుంది రా బిడ్డ రా నా రెక్కల నీళ్ళు రా రా అంటే ఈ కోడి పిల్ల ఇదేం చేస్తుంది లేదు లేదు నాకు బయట ప్రపంచం చాలా బాగుంది హాయిగా ఉంది నేను ఆడుకుంటానని ఇది ఆడుకుంటా ఉంది ఈలోపు గ్రద్దో చేసి ఆ పిల్ల అలాగా ఆ తీసుకుని వెళ్ళిపోయి ఆ పైకి తీసుకొని వెళ్ళిపోయి ఒక చెట్టు మీద పెట్టేసి ఆ కాళ్ళు గోల్డ్తో అలా రక్కుతూ దాన్ని పొడుస్తూ తింటూ ఉంటే అప్పుడు కేకే సరుస్తుంది అయ్యో నేను అమ్మ రెక్క నీళ్ళు ఉంటే ఎంత హాయిగా ఉంది కాపాడబడ్డాను మమ్మీ కాపాడు మమ్మీ కాపాడంటే ఇంక మమ్మీ ఏం కాపాడుతుంది ఎందుకంటే కాపాడే ఛాన్స్ వెళ్ళిపోయింది రెక్కల నీళ్ళలో ఉన్నంతసేపు బాగానే ఉంది క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుని రెక్కల నీళ్ళలో ఉంటే నీకు కూడా భద్రత ఉందని జ్ఞాపకం చేస్తుంది అందుకే ఈ భక్తుడు అంటున్నాడు మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం దేవునికి మహిమ కలుగును గాక హలలుయ ఈ యొక్క కీర్తన భక్తుడైన దావిదు రాస్తూ నేను ఆయన రెక్కల నీడలు ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఉందంటున్నాడు ఆయన రెక్కల నీడలు ఇంకా ఏముందట నాలుగో వచనంలో ఉంది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును రాత్రి వేళ భయముకైనా పగటి వేళ బాని కూడా భయపడవలసిన పని ఎందుకంటే ఆయన రెక్కల నీడలో భద్రపరచబడ్ అవును ఈరోజు క్రైస్తవ స్తోదరుడా నీవు కూడా ఆయన రెక్కల నీడలో వస్తే ఆ కోడి పిల్లలు రెక్కల నీడలో ఉన్నప్పుడు ఎలా కప్పబడ్డి భద్రపరచబడ్డాయి నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు అందుకే దేవుడు అన్నాడు కొన్ని రెక్కల నీడలకి వెళ్ళకూడదు ఏ రెక్కల నీడకి వెళ్ళకూడదట చూద్దాం మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యశా గ్రంథం ముప్పై అధ్యాయం రెండు నుంచి మూడు వరకు చదువుదాం యషో గ్రంథం ముప్పై అధ్యాయము రెండు నుంచి మూడు వారు చేత తమ్మును తాము బలపరుచుకున్న ఐగుప్తులకు చూడండి కొంతమంది ఎలా ఉన్నారు ఐగుప్తు నీడలో ఈ ఐగుప్తు నీడ ఏముంది ఐగుప్తులో శ్రమ ఐగుప్తులో వేదన ఐగుప్తులో మరి శోధనలు ఐగుప్తులో బంధకాలు ఐగుప్తులు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకు ఎన్ని రకాల హింస పడ్డారండి ఎన్ని రకాల బాధలు శ్రమలు వేదనలు దెబ్బలు ప్రాణాలు కోల్పోవటం ఈ విధంగా ఐగుప్తుని అందుకే దేవుడు అంటున్నాడు ఐగుప్తు నీడను వెళ్ళొద్దో ఐగుప్తు నీడలు ఏముందట ఐగుప్తుకి వెళితే చూడండి ద్వితీయ దేశ పదిహేడు పదహారులో ఏమైనా ఉంది ఐగుప్తు నీడకి వెళ్ళొద్దు ఐగుప్తు నీడలో ఏముందంటున్నారు ఇక్కడ ద్వితీయ దేశం పదిహేడు పదహారు ఐగుప్తు నీడలో ప్రాణహాని ఉన్నది గుర్రములను తిరిగి చూడండి ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళకూడదు ఐగుప్తుల్లో రకరకాల శ్రమలు ఎందుకు ఇస్రాయల్ ప్రజలు భయంకరంగా కొట్టబడ్డారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు కాబట్టి దేవుడు అంటున్నారు ఐగుప్తుకు వాళ్ళని వెళ్ళనీయకూడదు ఐగుప్తులో ఇంకా ఏముందంటే ప్రాణహాని ఏ వేల గ్రంథం మూడు పద్నాలుగులో కూడా ఉంది అంటే ఐగుప్తుల వలన ప్రాణహాని వీళ్ళు ప్రాణహాని కలుగజేయవారు వీళ్ళు ఎన్నో రకాలుగా బలహీనపరచువారు

వినబడి గాక హలేలుయా కాబట్టి ఆయన నీడలోకి వస్తే ఆశ్రయం కలుగుతుంది కానీ ఐగుప్తు నీడనకు నువ్వు వెళ్ళకూడదు ఇంకా దేవుని వాక్యంలో ఏ నీడకి వెళ్ళకూడదు అని అంటే ఐగుప్తు లోకంతో సంబంధం కనుక చూడండి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది నాలుగు కోడి చదువుదా మొదటి రాజులు పంతొమ్మిది నాలుగు పోయి బదిరి వృక్ష కింద కూర్చొని మరణాపేక్షలవాడైవాడు చూడండి ఇక్కడ ఏలియా కనిపిస్తున్నాడు ఏలియా బదిరి వృక్షము నీడలోకి వచ్చాడు ఇక్కడ ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి ఇక్కడ చూసినట్లయితే ఏనేమనుకుంటున్నాడంటే ఈ బదిరి వృక్షం నీడలో కూర్చొని సొమ్మ సిల్లిపోతున్నాడు ఇక నా జీవితం ఎందుకు సస్తే పోలా నేను చచ్చిపోతే బాగుండిక ఒక స్త్రీకి భయపడిపోతున్నాడు అంతకుముందు అధ్యాయంలో పద్దెనిమిది అధ్యాయంలో స్థవాళు విసిరి అగ్నిని కురిపించి ప్రార్థనతో జయించిన ఏలియా యజమేలు తెల్లవారి పటకాలని తనకు చంపాలనుకున్నప్పుడు ఏమనుకుంటున్నాడంటే బలహీనపరచబడుతున్నాడు ఇక్కడ అయ్యో అమ్మ కూర్చోడానికి చంపేస్తుందట ఒకప్పుడు ధైర్యముతో అప్పటివరకు ధైర్యంతో ప్రార్థనాత్మత జీవించిన ఏలియా ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఈ బదిలీ రక్షణ నీడకొచ్చి నేను చచ్చిపోతే పోలా ఇంకా సమస్యలు పోతున్నాడు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ సస్తే బాల చిన్న కష్టం రాని నేను చచ్చిపోతే బాగుండు ఇలాగ ఒక యవనస్తుడు ఇటీవలే మాకు తెలిసిన ఒక సోదరుడు చిన్నదానికి పెద్దదాని ప్రతిదానికి దానికి కూడా నేను చచ్చిపోతే బాగుండు నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు అలాగే చివరికి ఏం జరిగిందో తెలుసా చివరి ఆ యొక్క మరణ దూత అలా లాక్కుని వెళ్ళిపోయి అతను ట్రైన్ కింద పడిపోయి చనిపోయేటట్లు అయిపోయాడు కారణం ఏంటి అతన్ని ఆ యొక్క సంహార దూత లాక్కుని వెళ్ళిపోయారు ప్రతి చిన్నదానికి నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా ఆ విధంగానే ఆ మరణ దూత అతన్ని అక్కడికి తీసుకెళ్లారు మరలా చూస్తున్నట్టు ఇంకొక వాక్యములో స్వర చెట్టు నీడ యోనా గ్రంథము నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం ఇది ఏ యొక్క స్వభావాన్ని చూసిస్తుందంటే ఇది ఏ నీడలో ఉన్నాడు ఇక్కడ యోన యోనా గ్రంథంలో మరి నాలుగో ఉదయం ఆరు వచ్చిన చూడండి ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ గలుగును గాక ఒకటి ఏర్పరిచిగి జాగ్రత్త వినండి ఇది యోన స్వర చెట్టు నేడ హలే ఈ స్వర చెట్టు నేడు దేవుని చూపిస్తుంది అంటే దుష్ట స్వభావాన్ని దుష్ట తలంపులని ఎందుకంటే యోన అప్పటి వరకు చక్కగా అన్ని విషయంలో మరి దేవుడు చెప్పినట్లు కొన్నిసార్లు అవిధేయుడిగా జీవించాడు అయితే మరలా లోబడి నినివే పట్టణానికి వెళ్లమంటే తర్షిస్ పారిపోయాడు పారిపోయినప్పుడు శోధనలు వచ్చాయి కష్టం వచ్చింది ప్రియమటువంటి సోదరుడు గుర్తుపెట్టుకో దేవుడు మనకి ఏది చెప్తాడో అది చేయాలి దేవుడు చెప్పినట్లు వినాల కలుగును గాక ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటిదంటే ఆ దుష్ట స్వభావాన్ని దుష్ట మరి దాన్ని విడిచిపెట్టాలి ఆయనకి ఏంటంటే ఇక ఆయన స్వభావం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అప్పటికప్పుడే స్వర చెట్టు ఒకటి దేవుడే మొలిపించాడు మొలిపించిన తర్వాత ఎండ బాగా వస్తుంది ఎండ బాగా వస్తున్నకే ఆ పందిరి ఒకటి వేసుకున్నాడు దాని మీద స్వర చెట్టు అల్లుకుపోయింది అప్పుడు అనుకున్నాడు అమ్మయ్య ఎంత బాగుందో మంచి నీడలో ఉన్నాను అనుకున్నాడు వెంటనే దేవుడు అనుకున్నాడు ఇతను ఇప్పుడేంటి దేవుడు ఇంకా ఉగ్రతరాలా ఈ నిన్వే పట్టను ఉగ్రత వస్తుంది అన్నాడే ఉగ్రత రాలేదే ఎందుకు రాలా మరి ఇక్కడ ఎందుకు జనాలు చచ్చిపోవట్లా ఈయన స్వభావం చూడండి అంటే దేవుడు కాపాడాడు ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ పాపాలను విడిచిపెట్టి ఉగ్రత వస్తుంది మా ప్రాంతానికి మా దేశానికి ఉగ్రత వస్తుందని అందరూ ఉపవాసాలు ఉండి పిల్లలు పెద్దలు రాజుగారితో సహా గోని పట్టలు ధరించుకుని పశువులకు వేయలేదు నీళ్లు పెట్టలేదు వీళ్ళు ఆహారం తినలేదు ఇంతగా కటిక ఉపవాసం ఉంటే దేవుడు ప్రేమమయ్యడు కదా దేవుడు అన్నాడు అరే రే నా బిడ్డలు ఎంత ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉగ్రత రానియకూడదని దేవుడు తప్పించాడు కానీ యోనాల ఏముంది రాలేదు దేవుడు పంపిస్తున్నారు పంపలా అంటే ఆయన స్వభావం ఏంటి వీళ్ళు చచ్చిపోవాలి అంటే ఉగ్రత రావాలనే కదా ఇది దుష్ట స్వభావాన్ని చూసిస్తుంది ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నీ జీవితంలో దుష్ట తలంపులు తీసేసుకు అప్పుడు దేవుడు మరి ఆ వెంటనే ఆ చెట్టుని నీడనిచ్చినట్టు ఇచ్చాడు అమ్మాయి హాయిగా ఉందనుకున్నాడు వెంటనే పెద్ద వడగాలు పంపించారు వడగాలు వీసేలేకే ఆ యొక్క సొర చెట్టును అప్పటికప్పుడు పురుగు వచ్చి ఆ మొదలతో సహా మొత్తం తినేసింది ఇప్పుడు చెట్టు వాడిపోయింది ఆ వడగాలు వచ్చి చక్కగా ఆయన నెత్తి మీద తగిలేసేలేకే ప్రాణం సొమ్మ స్థిలిపోయి ఇక దేవుని దూషిస్తున్నాడు ఎందుకయ్యా నేను నన్ను ఇక్కడ తీసుకొచ్చావు బ్రతుకుడికంటే చచ్చులే మేరేకా చూడండి చిన్నదానికేకా ఆయన స్వభావం ఎలా బయటపడుతుందంటే చచ్చితే పోలా నువ్వు అన్నమాట వీళ్ళందరూ చచ్చిపోతారన్నారు కదా ఏరి అనుకోని ఇప్పుడు అనుకోండి అప్పుడు దేవుడు అంటాడు యోనా నీవు విత్తనం వేయలేదు సొరచెట్టు పెంచలేదు నాటలేదు దీనికోసం ఇంత బాధపడితే లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో ఆ ప్రజలకి ఏమైనా అయితే నేను ఎంత బాధపడాలి తెలుసా చూడండి ప్రియమైనటువంటి సహోదరుడు ఈరోజు నీలో దుష్టత్వం తీసేసుకో దుష్ట స్వభావం తొలగించుకో నువ్వు దుష్టుని నీడలో ఉండొద్దు ప్రభువుకు మహిమగలుగును గాక మరి ఏ నీడలో ఉండాలా దేవునామానికి మహిమ గలుగును గాక చూడండి కీర్తన అక్కడ అంటాడు పదిహేడో కీర్తనలో మహిమ మహిమగలుగును గాక హల్లెలూయా అందుకే ఈ స్వర చెట్టు నీడను ఆశ్రమింపవద్దు ఈ స్వర చెట్టు ఇది ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఇది ఎండిపోయింది వాడిపోయింది బలహీనమైపోయింది ఈ నీడలో వద్దు నీ జీవితము వాడిపోయి ఎండిపోయి బలహీనమైపోయి కుంగిపోయిన స్థితిలో ఉందా దేవుని రెక్కల నీడలోకి రా హూయ నీకు అక్కడ ఆశ్రయం ఉంది దేవుని రెక్క నీకు సంతోషం ఉంది దేవుని రెక్కల నీడు నీకు భద్రత ఉన్నది చదువుదాం పదిహేడో కీర్తన ఎనిమిదో నుంచి తొమ్మిది వచ్చినారు దేవునికి మహిమగలుగును గాకము కాపాడుకున్నట్లు కాపాడు కాపాడుము చిక్కకుండను అది నీ రెక్కల నీడ ఏమంటున్నాడు భక్తుడు అయ్యా నా చుట్టూ శత్రువులు కమ్ముకొని ఉన్నారు నన్ను అనేక రకాల దుష్ట స్వభావంతో నన్ను హింసించాలన్నారు నన్ను బాధించాలన్నారు అయితే దేవా నన్ను ఎక్కడ నీ రెక్కల నన్ను కాయయ్యా నీ రెక్కల నన్ను భద్రపరచేయను ఎంత అద్భుతంగా ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నా జీవితంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా మరి రేపు లాక్డౌన్ అనగా ఉగండా దేశం నుండి క్షేమంగా ఆయన రెక్కడి ఎత్తి పట్టుకుని తీసుకొచ్చాడు అంత లాక్డౌన్ భయంకరంగా ఉంది ఎక్కడ చూసినా మరి ఒగండా నుండి కెన్యా దేశం వచ్చాడు అక్కడ కూడా అసలు కనీసం ఎదుటి వారితో సెకండ్ తీసుకోవటం కానీ కనీసం ఎవరినన్నా ఏమైనా అడిగిన ఇవ్వటం కా మరి అడ్రస్ తెలీదు ఈ పేపర్ చూస్తే పలానా ఫ్లైట్ ఎలా వస్తానో కూడా చెప్పడానికి కూడా ఇష్టపడలే జనాలు ఏంటంటే కరోనా ఆ యొక్క ఫ్లైట్ ఎక్కువ దిగి వస్తున్నారు ఉగండా నుండి వచ్చాం ఆ ఎయిర్పోర్ట్లో తెలియని వాళ్ళు ఏదైనా అడ్రస్ అడగాలన్న కూడా భయం అది ముట్టుకోవాలన్నా కూడా ముట్టుకోవట్లే కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడ విదేశాలు వెళ్ళారు వీళ్ళ నుండి మాకు వస్తుందని అక్కడి నుండి బాంబే వచ్చారు బాంబే ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో కూడా బాంబేలో మన ఇండియాలో దిగినా కూడా మన ఇండియా వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఈ పేపర్స్ తీసుకెళ్ళి ఫ్లైట్ మరి ఎక్కడుందని అడుగుతానని చూస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా డోంట్ టచ్ మీ అని అటు ఇట్లా వీళ్ళు వెంటనే వాళ్ళు వెనకనికి వెళ్ళిపోతున్నారు అసలు ఎలా ఉందంటే అలాంటి పరిస్థితిలో క్లిష్ట పరిస్థితిలో భయంకరమైన పరిస్థితిలో ఆయన రెక్ కలతో నన్ను భద్రపరిచాడు ఎక్కడ నన్ను స్టాప్ అనియకుండా ఎక్కడ బలహీనపరచకుండా ఎక్కడ కూడా మరి ఆ క్వారంటైన్కి వెళ్ళాలనకుండా దేవుడు క్షేమంగా ఇండియాలో మరి చేర్చి నా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు ఆ రెక్కల గద్ద రెక్కల మీద కూర్చొని పెట్టినట్లుగా దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు తెలుసా ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నిజంగా ఆయన రెక్కల నీడలో భద్రత ఉన్నది అందుకే ఈ భక్తుని అంటున్నాడు అయ్యా నీ రెక్కల నేను నన్ను కాయ్య అంటున్నాడు నెక్స్ట్ చూడండి మరి యర్షా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయము రెండు నుంచి మూడు వరకు చదువుదాం దేవునికి మహిమ కలుగును గాక యర్షా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయము రెండు నుంచి మూడు వరకు వాడి గల ఖడ్గము ఆ తన చేతి నీడలో అమేన్ హల్లెలుయా ఏమంటున్నాడు నా ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి అన్నాడు అవును ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మరి ఆ విధంగా ఆయన రెక్కల నీడలో నిన్ను దాస్తున్నాడు ఈరోజు నిన్ను ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలుయా ప్రియ సోదరుడా సహోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన చేతి నీడలోనూ కప్పబడాలి ఆయన చేతి నీడలో భద్రత ఉన్నది కనుక అందుకే ఐగుప్తు నీడను శరణజోత్సవద్దు అంటున్నాడు బలం వలన నీకు నష్టమే ఐగుప్తు నీడ వల్ల నీకు శ్రమే ఆ నీడలో వద్దు కానీ ఏసయ్య నీడలో నువ్వు దాయపడాలి ఏసై నీడలో కప్పబడాలి ప్రభుకు కలుగును గాక ఏసయ్య నీడలో భద్రత ఉన్నది గనుక ఆ నెక్స్ట్ చూడండి దేవునికి మహిమ కలుగును గాక ఆ చేతి నీడలో నువ్వు దాయబడాలంటే రోజు దేవు నామానికి మహిమ కలుగును గాక హలూయా నువ్వు దేవుని దగ్గర నీ చేతి నీడలో నన్ను కప్ప య్యా విశ్వాసంతో నువ్వు ప్రభుని అడగాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే విశ్వాసంతో అడుగుతావో అది పొందుకుంటావు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి స్వర చెట్టు నీడలో నువ్వు మరి అది దుష్ట స్వభావం చూసిస్తుందన్న ఇంకా మరి ఏ నీడ ఉంది ప్రభుకే మహిమ గలుగును గాక ముండ్ల నీడ కూడా ఉన్నది ముళ్ళ ముళ్ళ చెట్టు నీడ హల్లే చూద్దాం లుకాస్తు వార్తలో కూడా ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా చూడండి లుకాసు వార్త ఎనిమిది పద్నాలుగు ఎవరనగా చేతను అంటే దానికి ముందుగా మనం న్యాయాధిపత్తుల గ్రంథం తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చింది చదవండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిది పదిహేను దేవునికి మహిమ గలుగుని గాకొద మీరు నిజముగా ఏమంటుంది ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అనే రకరకాల చెట్లు ఉన్నాయి ఇవన్నీ సంభాషణ జరుగుతున్నాయి అయితే ఈ మొండ్ల చెట్టు ఏమంటుందో చూడండి నన్ను మీ మీద మీ చెట్లన్నిటి మీద నన్ను రాజుగా నియమిస్తే ఆ చదువు ఇప్పుడు రాజుగా రండి రండి ఆశ్రయించుడి అదిగో ఈ ముండ్ల చెట్టు ఏమంటుంది మీరు నన్ను రాజుగా చేసుకోండి నా నీడను ఆశ్రయించండి నా నీడలో ఏం దొరుకుతుంది మీకు చదువు ఇక్కడ నన్ను ఆశ్రయించితే చూడదు చెట్లన్నీతో చెట్లన్నీ ఒకరోజు సంభాషణ చేస్తున్నాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం మాట్లాడుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొండ్ల చెట్టు మొండ్ల చెట్టు ఏమంటుందో తెలుసా నేను దేనికి తీసిపోను నేను కూడా మంచి అందంగానే ఉన్నాను అయితే మీరు నన్ను రాజుగా చేసుకోండి ఏమండి ముళ్ళు ఉంది ఎవరైనా ఇష్టపడతారా ఆ ముళ్ళు కుచ్చుకుంటే భయంకరమైన నొప్పి బాధ కానీ చెట్టు ఏమంటుంది కొన్ని కొన్ని ఫ్లవర్స్ కూడా ముళ్ళు ఉంటాయి కొన్ని కూరగాయలు కూడా ముళ్ళు ఉంటాయి అవి ముట్టుకోవాలన్నప్పుడు మనకు భయం వేస్తుంది ఈ మధ్య నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ దెందులూరులో చూస్తాను ఆ చెట్టుకి ముళ్ళ వంకాయలు అంటే వంకాయ కూడా ముళ్ళుతో ఉన్నది చూపిస్తున్నాయే ఇది ముళ్ళ చెట్టు అంటే వంకాయ కూడా ముళ్ళుతో ఉందా ఇలాంటివి కూడా ఉన్నాయి అనుకున్నాను మరి గులాబీ పువ్వు అందంగానే ఉంటుంది దాన్ని చూస్తే ఆ చెట్టుకంతా ముళ్ళు ఉంటాయి ఇట్లా ఇలాంటి ముళ్ళ చెట్టు అంటుంది నేను మీ మీద నేను నేనుంటా నన్ను అభిషేకించండి రాజుగా అంటున్న ఈ ముళ్ళ చెట్టు పలుకుతుంది అంటే ఈ ముళ్ళ చెట్టు ఏ స్వభావాన్ని చూసిస్తుందంటే ఇప్పుడు చదవండికాస్త వార్త ఎనిమిది అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ద లార్డ్ అంటే ఇది యేసు భవన చూసిస్తుంది మొళ్ళ విని కాలం గడిచిన కొలది విచారణ చేతను ధనభోగముల చేతను ధనభోగము చేతను ధనభోగము చేతను అనిచివేయబడి అనిచివేయబడి అంటే వీళ్ళదేంటి సోమరితనం ఈ మొళ్ళ పదదేం చూసిస్తుంది అంటే సోమరితనం అంటే వాళ్ళు లేజినెస్ దేంట్లో కూడా ఇక అన్ని తిని చక్కగా సుఖభోగాలు అనుభవించాలి మేము అందంగా అన్ని అలంకరించుకోవాలి ఇక దా మాకు కావాల్సింది ఏ లోటు లేకుండా మరి ఉన్న డబ్బుతో తృప్తి చెంద తృప్తి చెందకుండా దాంతో ఇక ఇంకేంటంటే సుఖభోగాలు అన్నీ కావాలి ఆడంబరాలు అన్నీ కూడా అలంకారాలు ఆడంబరాలు అది ఇది కావాలి ఇది కావాలి లగ్జరీ లైఫ్ ఈ సుఖానుభవం ధనవంతుడు కూడా బైబుల్ గ్రంథం మనకు గమనించినట్లయితే ఏమంటున్నాడు చక్కగా ప్రతిరోజు సుఖపడుతున్నాడు తిను త్రాగు ఎంజాయ్ చేయ లైఫ్లో అనుకున్నాడు ప్రియమటువంటి సోదరుడు సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొండల పద నేడా దేని చూసిస్తుందంటే సుఖాన్ని అంటే కష్టపడే మనసు ఉండదు ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే కష్టపడి మనస్తత్వం ఉండదు ఎంజాయ్ చేయాలి డబ్బుతో కానీ కష్టపడరు సంపాదించడానికి లేదు కొంతమంది పురుషులు ఎలా ఉన్నారు భారీ కష్టపడి సంపాదించుకొస్తే ఆ డబ్బుతో ఎంజాయ్ చేసేవాడు ఆ డబ్బుతో తాగేవాడు ఆ యొక్క ఆ పనికి వెళ్ళరు సోమరితనం లేజినెస్ ప్రియమైనటువంటి సోదరుడా ఇలాంటి లేజినెస్ని విడిచిపెట్టాలి ప్రైజ్ తొలగడు ఇలా సోమరి కూడా దేవుని రాజ్యం వెళ్ళలేరు సోమరితనం కష్టపడే మనసు నీకు ఉండాలి దేవునికి మహిమగలుగునుగా కష్టపడడానికి ఇష్టపడరు ఆ మొండ్ల పొద దీన్ని చూసిస్తుంది అనమాట సుఖభోగాలు అనుభవించడానికి ఆ లగ్జరీ లైఫ్లు అనుభవించడానికి ఇష్టపడతారు కానీ కష్టపడి పనిచేయటానికి ఇష్టపడరు ప్రియ సహోదరుడా సహోదరి సహోదరి ఈరోజు మరి నువ్వు ఏ నీడలో ఉన్నా నువ్వు దేవుని నీడలోకి వస్తే నీకు భద్రత ఉన్నది అల్లుకస్తువార్తలు పదహారు అద్దెం పొందొంద వచ్చిన చూసినట్లయితే ఈ ధనవంతుడు గురించి రాయబడుతుంది ప్రతిరోజు సుఖపరుచుండెడు వాడు ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నాడు విలువైన ఆభరణాలు ధరించుకుంటున్నాడు ప్రతిరోజు కూడా ఆ తను తను హెచ్చించుకుంటున్నాడు మరి ఎదురు భేదవాణి కనికరం చూపలేకపోతున్నాడు చదవండి అన్నమాట బట్టలను ధరించుకొని ప్రతి అది బహుగా సుఖం ఎలాగా అన్నిట్లేక తిని త్రాగి ఎంజాయ్ చేయి అంటే ఇతను దీ సుఖం వల్ల ఎదుటివారికి కరికరం చూపట్ల ఎదుటివారికి దాన ధర్మాలు లేవు ఎదుటివారిని ప్రేమించే స్వభావం లేదు చివరికి ఏమైంది ఇతని పరిస్థితి ప్రేమటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి ఈరోజు నువ్వు ఏ నీడలో ఉన్నా అందుకే భక్తుడు అంటాడయ్యా నీ నీడలోనే నాకు ఆశ్చర్యం ఉన్నదయ్యా నీ నీడలో నాకు సంతోషం ఉన్నదయ్యా ఈరోజు మనం మహోన్నతుడైన దేవుని రెక్కల నీడలోకి రావాలి ప్రియ క్రైస్తవుడా క్రైస్తవ సోదరి చెప్పాను చూడండి మీకు నీడలో కొన్ని నీడలు అయితే మహోన్నతిని నీడలో మనకు సంతోషం ఉన్నదని చెప్పాను దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం వాటి గురించి మళ్ళా గుర్తు చేసుకుందాం చూడండి తొంభై ఒకటో కీర్తనలో దావీది భక్తుడు ఏమంటున్నాడంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయం హల్లెలూయా అదే ఇదే నీడ మహోన్నతిని చాటున నీడ అంటే దేవుని రెక్కల నీడ హల్లెలూయా ఆయన రెక్కల నీడలో ఏముందంటున్నాడు ఆశ్రయం ఉంది ఆయన రెక్కల నీడలో భద్రత ఉన్నది ఆయన రెక్కల నీడలో శాంతి ఉన్నది ఆయన రెక్కల నీడలో కాపాడబడుట ఉన్నది ప్రభువుకు కలుగును గాక కాబట్టి నువ్వు ఆయన రెక్కల నీడలో ఉండాలి కానీ రెండవ నీడ చూపావు ఐగుప్తు నీడ ఐగుప్తు నీడకు వెళ్ళవద్దు ఐగుప్తు నీడలో శరణ జొచ్చవద్దు ఐగుప్తు నీడలో శ్రమ ఉన్నది ఐగుప్తు నీడలో బాయు ఉన్నది ఐగుప్తు నీడలో ఇంకా ఏమున్నాయి ఆ రక్తపాతం ఉన్నది ఐగుప్తు నీడలో కష్టాలు ఉన్నాయి ఐగుప్తు నేడు శరణ జొచ్చవద్దు అన్నాడు దేవుడు ఐగుప్తుకి వెళ్ళవద్దు బలం వైపు వెళ్ళవద్దు ఈరోజు క్రైస్తవ సోదరుడా ఈ ఐగుప్తు సాతానికి సాదృశ్యంగా చూపిస్తుంది ఐగుప్తు చీకటి సంబంధానికి సాదృశ్యంగా చూపిస్తుంది కనుక వాటి జోలికి వెళ్ళొద్దు చీకటి సంబంధమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు ప్రభువుకు మహిమ కలుగును గాక ఆ తర్వాత బదిరి ఎడ ఇది దేనిని చూపిస్తుందంటే ప్రియ సోదరుడా సొమ్మసిల్లి పూట అలసి కొంతమంది చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఏదో విధంగా ఊరికి అలిసిపోతారు పనిచేయడానికి ఇష్టపడరు ఏదన్నా ఇంట్లో కూడా కష్టపడటానికి ఇష్టపడరు ఏంటంటే అలసిపోవటం కొంతమంది అంటే సేవలో కూడా మాతో పాటు పరిచయం కొంతమంది వస్తా బద్దకు స్వామరితనంగా అలసిపోతాం ప్రతి చిన్నదానికి అలసిపోకూడదు నెక్స్ట్ స్వర చెట్టు నీడ ఇది దుష్ట స్వభావాన్ని అంటే ఎదుటివారి క్షేమం గారు ఇది మనలో ఉండకూడదు ప్రేస్తలో హల్లెలుయ మనం ఏ నీడలోకి రావాలంటే దేవుని రెక్కల నీడ ఏసే చేతి నీడలోకి రావాలి హల్లెలుయ కాబట్టి క్రైస్తవ సోదరుడా ఆయన రెక్కల నీడలోకి వస్తావా ఆయన రెక్కల నీడలో భద్రత ఉన్నది ఆయన రెక్కల నీడలో క్షేమం ఉన్నది ప్రభువుకు కలుగును గాక హలెలుయా కాబట్టి ఈరోజు ఏసయ్య నీడలో నువ్వు కప్పబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభుకు కలుగును గాక మరి ఇంకా ఏమని చెప్పామంటే ఆ ముళ్ళ నీడలోకి మనం వెళ్ళకూడదు హల్లెలుయా ఈ ముళ్ళ నీడ కూడా దేని చూపిస్తుందని చెప్పాం ఈ ముళ్ళ నీడ ప్రైజ్ దలో హలేయ సుఖపోగాలని సోమరితనాన్ని చూపిస్తుంది కదా కాబట్టి మనం ఏ య్య నీడలోకి రా హల్లెలుయ వస్తావా ఆయన నీడలో భద్రత ఉన్నది ఆయన నీడలో కాపాడబడతావు ప్రభువుకు మహిమ గలుగును గాక మరి ఆయన నీడలోకి వస్తే నీకు క్షేమం ఉన్నది నా జీవితాన్ని కూడా మరి ఆయన రెక్కల నీడలోకి నేను వచ్చినప్పుడు మరి నేను ప్రభుని అంగీకరించి ప్రభు బిడ్డగా జీవించినప్పుడు సంతోషం సమాధానం ఆనందం ఇచ్చి నన్ను కాపాడుచు అనుక్షణము నన్ను పోషిస్తూ నన్ను ప్రేమించి ఆయన మరి ఆయన పరిచయలు వాడుకుంటున్నాడు ప్రభువుకు కలుగును గాక హల్లెలుయ ఆయన రెక్కల నీడలో ఆనందం ఉన్నదండి ఆయన రెక్క నీడలో సంతోషం ఉన్నది వస్తావా ఆయన దక్కల నీడలో తప్పకుండా నువ్వు దీవించబడతావు ప్రభుకు కలుగును గాక దేవుడి మాటల ద్వారా నేను భద్రపరచబడును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు యొక్క సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీరెక్కల నీడలో భద్రత ఉన్నదని నీ రెక్కల నీడలో క్షేమం ఉన్నదని మాట్లాడేవయ్యా నీరెక్కల నీడలో ఆనందం ఉన్నది మాట్లాడేవి ఇదిగో వాక్యమైన ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఏసు నామములు ప్రతి బలహీనతలను నాయనా ఇప్పుడే నీ శక్తి రిలీజ్ అవును గాక నూతన కార్యములు బిడ్డల జీవితంలో గాక ప్రభు వివాహాలు కాక బాధపడుతున్న వారు ఉన్నారు ఏసు నామములు ఇప్పుడే నేను వారిని దీవిస్తున్నాను బిడ్డలకి వివాహాలు జరుగును గాక వయసు పెరిగిపోతుంది పిల్లలకి వివాహాలు అవట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు వారికి ఏస్తు నామములు వివాహాలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారున్నారు ఏస్తు నాములు బిడ్డలకు ఉద్యోగాలు గాక కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇంకా కష్టాలలో శ్రమలలో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన అప్పులతో బాధపడుతున్న వారు అప్పుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా దేవా బిడ్డలు చదివించుకోవాలని ఆశ ఉన్నది అయాగ తగిన స్థోమత లేకుండా వాళ్ళు వాళ్ళకి ఏస్తు నామల స్థోమత కల్పించండి వ్యాధుల నుంచి విడిపించండి నాయన ప్రతి అనారోగ్యాలను ఏస్తు నాములు విడుదల కలుగును గాక అయ్యా ఇదిగో తండ్రి విదేశాలు వెళ్ళటానికి వేసాల కొరికి ఎదురు చూస్తున్న వారికి ఏస్తు వేసాలు వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను పాడి పంటలను మీరు దీవించండి నాయన అయా రైతులు కూడా దీవించండి కష్టపడుతున్న వారిని దీవించండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మనం ఏస్తు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె హలెలుయా ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరుడా సహోదరి ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా ఈ నెంబర్ కాల్ చేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్ హలలుయా దేవు నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి దైవజనుల ప్రార్థన మా సంఘ ప్రార్థన నాకు ఎంతో మేలు చేసింది పోయిన సంవత్సరం ఉపవాసాల్లో మరి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తే గర్భంతో ఉండప్పుడు నేను సాక్ష్యం చెప్పాను ఇప్పుడు మంచి మగబిడ్డని ఇచ్చాడు ఆరోగ్యవంతంగా ఇచ్చాడు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మా సంఘ బిడ్డలు అందరూ దైవజనులు సుఖకానుపు కోసం ప్రార్థన చేశారు దేవుడు ఎంతో సుఖానిపించాడు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు దేవుడి దయ వల్ల దేవుడు మా సంఘాన్ని మా దైవజనుల ప్రార్థన ఏదైనా మా దైవజనుల ప్రార్థనే మరి ఆరు సంవత్సరాలు మా అమ్మాయి గర్భిణీ రాలేదు ఆరో సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఏడో సంవత్సరం వాళ్ళ పెళ్ళయ్యి ఆరో సంవత్సరంలో గర్భిణి వచ్చింది అది సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన వల్లే వచ్చింది కేవలం నేను చెప్తున్నా విశ్వాసంతో చెప్తున్నా దైవజనుల ప్రార్థన కన్నీరు కర్చి ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు అయిన వాళ్ళే మాట్లాడారు అయినా సరే దేవుడిగా నేను అప్పు చెప్పా దేవుని సన్నిధిలో సంఘబిడ్డలతో దైవజనులతో ప్రార్థన చేసినప్పుడు మంచి మగబిడ్డని ఇచ్చాడు ఆరోగ్యమంతగా ఇచ్చాడు చక్కన బిడ్డ ఆ దేవుడు ఎంతో మా పట్ల కార్యం చేశాడు పోయిన ఉపాసాల్లో ఎంతో గొప్ప కార్యం నామ స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు ఇది చిన్న సాక్ష్యం దేవుడు దీవించని కాదు